మొన్నటి వరకు అయ్యేదా పోయేదా అని ప్రచారం జరిగిన దళిత బంధు స్కీమ్ ముందస్తు ఎన్నికల హడావిడో లేక రాజకీయ మైలేజ్ కోసమే తెలియదు కానీ ఇప్పుడైతే ఈ స్కీమ్ ను స్పీడ్ అప్ చేసింది టిఆర్ఎస్ సర్కార్. పైలట్ ప్రాజెక్టు లోని హుజరాబాద్ అసెంబ్లీ మొత్తం మరో నాలుగు మండలాలతో పాటు తాజాగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసి వచ్చే సంవత్సరానికి నియోజకవర్గానికి 2000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని సర్కారు కార్యచరణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు దళిత బంధు స్కీమ్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మరో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పాయిలట్ ప్రాజెక్టు క్రింద ఈ స్కీమ్ చేపట్టగా తాజాగా మిగిలిన 114 అసెంబ్లీ స్థానాలలో ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది టిఆర్ఎస్ సర్కార్. ప్రతి అసెంబ్లీలో 100 యూనిట్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు ఈ నెలాఖరిలోగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వారిచే బ్యాంకు అధికారులు ఖాతాలు తెరిపించడమే ఆలస్యం. 10 లక్షల చొప్పున డబ్బులు జమ చేసేలా కార్యాచరణ రూపొందించారు. అయితే యూనిట్ల ఎంపిక కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాలలో జమైన డబ్బుకు నెలకు 2000 చొప్పున వడ్డీ వస్తుందని కలెక్టర్లు భరోసా ఇస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక మొత్తం ఎమ్మెల్యేల సూచనల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 5-6 మండలాల చొప్పున ఉండగా లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవకాశం కల్పిస్తామని తమ అనునీయులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి 2000 చొప్పున యూనిట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత సామాజిక వర్గంలో ఓ నమ్మకాన్ని క్రియేట్ చేయవచ్చనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. కరీంనగర్ అసెంబ్లీలో నగరపాలక సంస్థను పక్కన పెట్టి కొత్తపల్లి రూరల్ మండలాలలో తాహర్ కొండాపూర్ నల్లగుంటపల్లిలో కొంత ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మానకొండూర్ అసెంబ్లీలో మానకొండూర్ మండలం బంజేరుపల్లిలో 22 మంది, తిమ్మాపూర్ మండలం రామ హనుమాన్ నగర్లో 14, శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో 12, బెజ్జంకి మండలం నరసింహులపల్లిలో 4, ఇల్లంతకుంట మండలం కేశనపల్లిలో 22, గన్నేరువరం పీచుపల్లిలో 13 కుటుంబాలను దళిత బంధుకు ఎంపిక చేశారు. చొప్పదండి అసెంబ్లీలో 3 మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా బోయినపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మల్యాల కొడిమ్యాల మండలాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. చొప్పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామంలో 31 దళిత కుటుంబాలు ఉండగా ఇందులో 24 కుటుంబాలను ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ హుజరాబాద్ అసెంబ్లీలోని షాలపల్లిలో దళిత బంధు స్కీమ్ ప్రారంభించగా అమలుపై సుదీర్ఘకాలంగా ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికైతే అసెంబ్లీ నియోజకవర్గానికి 100 చొప్పున లబ్ధి చేకూర్చుతున్నప్పటికీ రానున్న కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.